నగరికల్ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల భార్యలకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ముద్దులు పెడతారంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. చిరుమతి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చిరుమతికి వ్యతిరేకంగా నిరసనలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఆయన క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా చేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. చిరుమతి లింగయ్య అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీజేపీ నేతల భార్యలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సరూనగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు కార్పొరేటర్ ఆకుల శ్రీవారి. తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చాటి చెప్పే విధంగా ఆమె యొక్క శక్తిని ధారపోసి రోజు తెలంగాణలో కీలక పాత్ర పోషించింది కవిత గారు. ఒక మా కౌన్సిల్ సభ్యురాలు, ఒక ఎంపీగా చేసింది. అలాంటి ఒక మహిళా సోదరుని పట్టుకుని జైలుకి తీసుకుపోకుంటే, అరెస్ట్ చేయకుంటే ముద్దులు పెడతారనే మాట ఎంత దిక్కుమాలిన మాట ఒకసారి ఆలోచన చేయాలి. బండి సంజయ్, నేను అడుగుతున్న ఈరోజు నీ భార్య కావచ్చు, ఇంకా నీ పార్టీ నాయకుల భార్యలు కావచ్చు, మా తెలంగాణ తమ్ముళ్ళందరూ, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మీ పిల్లలకు ముద్దులు పెడతారు, మీ పిల్లలకు ముద్దులు పెడతారు, మీ పిల్లలకు ముద్దులు పెడతారు, ఊరుకుంటారా ఒకసారి ఆలోచన చేయాలి. కానీ ఇది సంస్కారం అడ్డవస్తున్న ఆలోచిస్తున్నాం. ఇంత దిక్కుమాలిన మాటలు మాట్లాడుతుంటే మహిళల లోకం తలదించుకునే విధంగా మహిళల పట్ల అప్రజోజోమ్య పద్ధతులు మాట్లాడే తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా బతుకమ్మ సంబరాలకు తెలంగాణ కాదు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆమె యొక్క శక్తిని ధారపోసి రోజు తెలంగాణలో కీలక పాత్ర పోషించింది కవిత గారు. ఒక మా కౌన్సిల్ సభ్యురాలు, ఒక ఎంపీగా చేసింది. అలాంటి ఒక మహిళా సోదరుని పట్టుకుని జైలుకి తీసుకుపోకుంటే, అరెస్ట్ చేయకుంటే ముద్దులు పెడతారనే మాట ఎంత దిక్కుమాలిన మాట ఒకసారి ఆలోచన చేయాలి. బండి సంజయ్, నేను అడుగుతున్న ఈరోజు నీ భార్య కావచ్చు, ఇంకా నీ పార్టీ నాయకుల భార్యలు కావచ్చు, మా తెలంగాణ తమ్ముళ్ళందరూ, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మీ పిల్లలకు ముద్దులు పెడతారు, మీ పిల్లలకు ముద్దులు పెడతారు, మీ పిల్లలకు ముద్దులు పెడతారు, ఊరుకుంటారా ఒకసారి ఆలోచన చేయాలి. కానీ ఇది సంస్కారం అడ్డవస్తున్న ఆలోచిస్తున్నాం. ఇంత దిక్కుమాలిన మాటలు మాట్లాడుతుంటే మహిళల లోకం తలదించుకునే విధంగా మహిళల పట్ల అప్రజోజోమ్య పద్ధతులు మాట్లాడే తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సి లింగయ్య గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలాగైతే నిన్న మొత్తము బీఆర్ఎస్ మహిళా నేతలు రోడ్లపైకి వచ్చి సంజయ్ అన్న గారు అనని మాటలని వక్రీకరించి వాళ్ళ పైన చర్య తీసుకోవాలి అని చెప్పి ఎంత హంగామా అయితే చేశారో అదే హంగామా నిజాయితీగా వాళ్ళు మహిళలే అయితే వాళ్ళకు సిగ్గు ఉంటే కనీసము ఈ రోజు సి లింగయ్య మాట్లాడిన మాటలని ఖండించి అతన్ని బర్తరాఫ్ చేయమని చెప్పి కేసీఆర్ దగ్గరికి పోయి ధర్నా చేయండి. అంతేగాని పిచ్చి చేష్టలు చేసుకుంటూ డ్రామాలు ఆడడానికి రోడ్లపైకి వస్తే తెలంగాణ ప్రజలేమి అమాయకులు కాదు, మీరు చేస్తున్న డ్రామాలను మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి అందరికీ అర్థమవుతుంది. జిహెచ్ఎంసి మేయర్ గారు నిన్న ఏవేవో వాగులు మాట్లాడుతూ ఫినాయిలు అవ్వాలి అని మాట్లాడుతుంది. చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ కార్యకర్తలని, లీడర్ల నోర్లని, వాళ్ళ మోరీలని ఫినాయిల తోటి కేసి కడగాలి. ఎందుకంటే చేసే మాటలు, వాళ్ళు చేసే చేష్టలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే రోజు రోజుకి మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలని కించపరుస్తూ కేవలం బీఆర్ఎస్ నేతల పురుష అహంకారంతో ఎక్కడో ఒక చోట రోజు ఒక మహిళను వేధిస్తున్నారని చెప్పి పబ్లిక్ గా వాళ్ళు వచ్చి ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా నోర్లు మూసుకొని ఏదో సంజయ్ అన్న గారు అనని మాటలకి మాత్రం డ్రామాలు చేయడానికి వాళ్ళకి టైం బాగానే దొరికింది.